नमस्ते अंडी, वेलकम टू लेट्स कुक विद श्री। मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी, लेटेस्ट अपडेट्स कोसम बेल आइकॉन नी क्लिक चेयडम मर्चिपोकंडी। ई रोजु मनम चाला चाला टेस्टीगा स्पाइसीगा उंडे टोमाटो मसाला करी नी एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम। इदी चाला टेस्टीगा उंटुंदी अंड चाला सिंपल कूडा। वेज बिर्यानी, प्लेन बिर्यानी, वैट रईस, चपाती लोकी चाला टेस्टीगा उंटुंदी। अंते कादंडी, एंतो ईजीगा मनम टोमाटोस उंटे चाला फास्टगा ई रेसिपीनी प्रिपेर चेसुकोवच्चु। एंतो टेस्टीगा उंडे टोमाटो मसाला करीनी ओक्कसारी कनुक मीरु प्रिपेर चेसुकुनी टेस्ट चेसारंटे अरे एंत बागुंदी अनी प्रतिसारी ट्राई चेस्तारु। अलांटी ई टेस्टी रेसिपी एला चेयालो ई वीडियोलो चूपिस्तानु। स्टव पै ओक पैन पेट्टुकोनी इंदुलो हाफ कप वरकी पल्लीलनी वेसुकोंडी। వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా యాడ్ చేసుకోండి। మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పై వేరొక pan పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బగారా ఆకు, బగారా పువ్వు, 2-3 లవంగాలు వేసుకొని అదే విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పుదీనాని వేసుకోండి। అలాగే 1/2 కప్పు వరకు మెంతి ఆకును కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి। అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి। మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఇలా మధ్య మధ్యలో అడుగు అంటుకుపోకుండా కలుపుతూ టొమాటోస్ ని ఒక 10-15 నిమిషాల పాటు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి। ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి। అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల మిక్చర్ ని వేసుకోండి। ఇలా పూర్తిగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి। ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఈ విధంగా ఆయిల్ పూర్తిగా పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకోండి। అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతే అండి, సూపర్ టేస్టీ అండ్ యమ్మీ స్పైసీ టొమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఈ రెసిపీని ఎంతో ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు। వైట్ రైస్ లోకి, చపాతీ లోకి, ఎందులోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ సూపర్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయడం మర్చిపోకండి।
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ కుక్ విత్ శ్రీ.